హాయ్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ ఇది వచ్చేసి మన సండే వ్లాగ్ సో ఇది వచ్చేసి గెట్ టుగెదర్ విత్ ఫ్యామిలీ చాలా రోజుల తర్వాత సో మనం ఇప్పుడు వండుకుంటూ కూర్చుంటే మనం కిచెన్లో ఉండిపోతామని చెప్పేసి సుబ్బయ్య గారి హోటల్ నుండి మీల్స్ ఆర్డర్ చేశాము శ్రావణ మాసం కదా సో ప్యూర్ వెజ్ తెచ్చుకున్నాము సో ఈ హోటల్లో చాలా వెరైటీ బుట్ట భోజనం ఇస్తాడు అది వచ్చేసి అప్పడాలు అండ్ రెండు ప్యాకెట్స్ల పులిహోర రెండు ఆల్మోస్ట్ సిమిలరే ఉన్నాయి అండ్ ఒక పెరుగు ప్యాకెట్ ఇలా ఇచ్చాడు ఇది వచ్చేసి పాలకూరతో చేసిన పప్పు ఇలాంటివి రెండు క్వాంటిటీ వచ్చాయి ఓవర్ అండ్ ఆల్ ఒక్క బుట్టలో అండ్ ఇది సాంబార్ అండ్ ఇది మజ్జిగ చారు పకోడీలు వేసింది ఇది కూడా అదే పాలకూర పప్పు అన్నా కదా అది అండ్ ఇది వచ్చేసి వడియాల కూర అండ్ ఇందులో ఒకటి టమాటా చట్నీ ఇచ్చారు అండ్ అది కారం పొడి అండ్ ఒక మూడు బాలుషలు ఇచ్చాడు అండ్ దాని కింద వచ్చేసి పొటాటో ఫ్రైస్ ఇచ్చాడు అన్నమాట అండ్ దాని కింద ఇంకా ఆలుగడ్డ కర్రీ కూడా ఇచ్చాడు ఆలుగడ్డ కర్రీ యాజ్ ఇట్ ఈస్గా దోశతో మనం తింటాం కదా సేమ్ అలాగే ఉంది అండ్ ప్లస్ బుట్ట నిండా తెల్లన్నం ఇచ్చాడు సో ప్లేట్లో తెల్లన్నం కొంచెం జీరా రైస్ కొంచెం పులిహోర మూడు నాలుగు రకాల కర్రీస్ సాంబార్ టమాటా చట్నీ ఈ ఆలుగడ్డ కర్రీ స్వీట్ పొటాటో ఫ్రైస్ అండ్ అప్పడాలు ఇంకా పెరుగు ఓవర్ అండ్ ఆల్గా మూడు బుట్ట భోజనం తెచ్చుకున్నాము ఒక్క బుట్ట భోజనం 495 రూపీస్ అండ్ ఇది ఇంట్లోనే పాయసం చేశాము అండ్ మేము ఇలా ఎప్పుడు బయట నుంచి మీల్స్ తెచ్చుకోలేదన్నమాట మాకు అలా ఐడియా ఏం లేదని చెప్పేసి బ్యాకప్ కోసం వెజ్ బిర్యానీ కూడా చేసుకున్నాము ఒకవేళ తక్కువ పడితే బాగుండదు కదా అని బట్ యాక్చువల్గా ఆ మూడు బుట్ట భోజనం చాలా ఎక్కువ అయిపోయింది దాంట్లో జస్ట్ మేము 1.5 బుట్ట భోజనంది రైస్ యూజ్ చేశాము మిగతా 1.5 బుట్ట భోజనం రైస్ అలానే ఉండిపోయింది సో మిగతా మూడు బుట్ట భోజనం కర్రీస్ కూడా అయిపోయాయి ఎందుకంటే మేము ఈవినింగ్ తినేటప్పుడు నాకు వెజ్ బిర్యానీ యూజ్ అయింది ప్లస్ రైస్ అక్కడక్కడ అయిపోయింది కర్రీస్ అయితే మొత్తం అయిపోయాయి కొంచెం కొంచెం అక్కడ మిగిలి ఉండే అండ్ ఓవర్ అండ్ ఆల్ మేము 20 మెంబర్స్ ఉండే దాంట్లో మమ్మీ ఇంకా అమ్మమ్మ తినలేదు బికాజ్ మండే రోజు నాగుల పంచమి కదా సో 1 డే బిఫోరే ఫాస్టింగ్ ఉంటారు కదా సో అందుకని చెప్పేసి వాళ్ళిద్దరిని స్కిప్ చేస్తే మిగతా మొత్తం అందరం అయితే తిన్నాము కడుపు నిండా సో శ్రావణం కదా నాన్ వెజ్ అలాంటివి ప్రిఫర్ కాకుండా ఇలా వెజ్ మీల్స్లో ఇది బెస్ట్ అనిపించింది కాకినాడ జంక్షన్లో ఇది ఆంధ్ర భోజనం అని అంటారు సో అది ఇప్పుడు దీన్ని బుట్ట భోజనం అని కూడా పిలుస్తారు సో ఇప్పుడు ఫేమస్ అయిపోయింది సుబ్బయ్య గారి హోటల్ నుండి బుట్ట భోజనం అని సో మీకు కూడా నచ్చితే ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది అండ్ అందరు కూల్ డ్రింక్స్ తాగుతున్నారు చూడండి మా తమ్ముడు లోపల ఏదో తిందాం అనుకున్నాడు నన్ను చూడంగానే మెల్లగా ముఖం దాచుకొని బయటికి వచ్చేసిండు కొంచెం కెమెరా షై పర్సన్ అన్నమాట సో ఇక్కడ అందరూ కూర్చొని ఏమంటారు పొడుపు కథలు చెప్తున్నారన్నమాట ఆ లాస్ట్ అటు నుంచి సెకండ్ ఉన్నారు కదా మా 5th అత్తయ్య హస్బెండ్ ఆయన ఒక పొడుపు కథ చెప్పాడు మనంత ఒక ఎత్తు చెట్టు ఉంటుందంట దానికి 7 ఆకులు ఉంటాయి మనకు ఎక్కరాదు దిగరాదంట సో అదే క్వశ్చన్ మీరు ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో నేనైతే ఆన్సర్ చెప్తాను అది వచ్చేసి జొన్న మొక్క దానికి 7 ఆకులు ఉంటాయంట మనం ఎక్కలేము దిగలేము సో ఇలాంటివెన్నో చాలా చెప్పారన్నమాట మామ సో మాకైతే గుర్తులేదు చాలా క్వశ్చన్స్ అడిగారు ట్రిక్కీగా అందరూ చెప్పేవి చెప్పినాం చెప్పనివి ఇంకా అంతే ఆయనని చెప్పేసి ఆన్సర్ సో మధ్యాహ్నం ఫుల్ పొడుపు కథలతోటి అవి ఇవి వేరే వేరే టాపిక్స్ మాట్లాడుకొని ఇంకా కొంచెం చిల్ అయిపోయాము అరౌండ్ 4 o'clockకి వడిబియ్యాలది మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది మా మమ్మీ అంతా అవన్నీ కలిపేసి పెట్టిందనమాట సో బట్టల షాపింగ్ అయింది మొత్తం రెడీగా ఉన్నాయి అన్నీ పిల్లల బట్టలు అయితే నేను రెడీమేడ్ ఆల్రెడీ ఆన్లైన్ ఆర్డర్ చేశాను అండ్ ఓన్లీ మా మేనత్త వాళ్ళదే అనుకున్నాము వడిబియ్యాల ప్రోగ్రాము బట్ మా చెల్లె వాళ్ళు సడన్ ప్లాన్లో యాడ్ చేశారు బికాజ్ ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదా సో స్పెషల్లీ మా మమ్మీకి అసలు టైం ఉండదు సో అదే మెయిన్ రీజన్ సో అలా అని చెప్పేసి మా చెల్లెకి లైట్గా 1 డే షాపింగ్ అయిపోయింది తనది సో మా చెల్లె బ్లౌజ్ కూడా సాటర్డే రోజు 1 డేలోనే ఆంటీ కుట్టించింది పాపం సో తనే కూడా అన్ని బట్టలు రెడీగానే ఉన్నాయి సో ఈ రిచువల్ యాక్చువల్లీ పెండింగ్లో ఉండే సో ఫైనల్గా అది ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది సో మేము ఎట్లా చేస్తామో మీరు కూడా చూసి చేయండి ఇప్పుడు
ఇప్పుడు వడి బియ్యం నింపారు కదా దాంట్లోకి వెళ్ళి ఐదు గుప్పెట్లు మనం ఆ ప్లేట్లో రిటర్న్ పెట్టేసేయాలన్నమాట సో ఇద్దరు పెట్టేస్తారు సో ఇది వచ్చేసి పుస్తెల్ తాడు అండ్ మా అత్తయ్య పట్టీలు తను మా ఫోర్త్ అత్తయ్య అన్నమాట మీనత్త వాళ్ళు ట్విన్ సిస్టర్స్ సో మా డాడీకి ఓవర్ అండ్ ఆల్ ఫైవ్ సిస్టర్స్ కదా సో దాంట్లో తను ఫోర్త్ అండ్ ఈవెన్ ఇప్పుడు మా చెల్లె వాళ్ళకు కూడా ఇప్పుడు నేను మా హస్బెండ్ వడి బియ్యం నింపుతున్నాం అన్నమాట సో మా దగ్గర అయితే ఇలాగే ఈ క్యాప్సే యూజ్ చేస్తారు యూజువల్లీ ఇది బీదర్ సైడ్ మహారాష్ట్ర సైడ్ ఇలా క్యాప్స్ పెట్టడం నార్మల్గా కదా సో యాజ్ యూజువల్గా మనం ఏదైతే టవాల్ వేస్తామో వాటికి ఇలా బొట్టు పెట్టేసి తిను మా చెల్లే ఊళ్ళో ఏదైతే బ్లౌజ్ పీస్ ఉందో దాంట్లో కూడా కుంకుమ బొట్టు వేసేసి ఇప్పుడు మనం ఏవైతే ఎండు కొబ్బరి తమలపాకులు వక్కలు పసుపు కొమ్మ అవన్నీ ఉన్నాయో సో ఇద్దరికి బొట్టు పెట్టేసి ఇంకా ఫైవ్ ఫైవ్ టైమ్స్ ఇద్దరికి ఈచ్ వడి బియ్యం అయితే నింపేసేయాలి సో ఇలా ఇప్పుడు మా మమ్మీ వేయడానికి రాదు కాబట్టి నేను మా హస్బెండ్ వేసాము ఐ మీన్ వడి బియ్యం నింపాము అండ్ ఈవెన్ మా అత్తయ్య వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వడి బియ్యం నింపారన్నమాట సో అలా ఈ వడి బియ్యం నింపాక సో యాజ్ యూజువల్గా మళ్ళీ దాన్ని దింపేస్తారు దింపడం అంటే మళ్ళీ రిటర్న్గా వేసేసేయాలి ఇందాక చూపించాను కదా ఫైవ్ టైమ్స్ ఇలా ప్లేట్లో పెట్టేసి ఇంకా దింపేస్తారు కదా సో ఈ వడి బియ్యం వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఏదో ఒక మంచి రోజు చూసుకొని ఆ వడి బియ్యం అనేది వండుకొని తినాలి అంటే ఒక ఐదు మందికి చేదు కడుపించడం అంటే తినిపించడం అనేది చేయాలన్నమాట ఈవెన్ ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళకు కూడా గోల్డ్ అది ఐదు తులం బిస్కెట్ ఉంది సో అది పెడుతున్నారు ఇందాక అత్తయ్యకి పుస్తెలతాడు పట్టీలు పెట్టారు కదా సో అలాగే అవి పెండింగ్ డ్యూస్ ఉండే సో అవి ఇప్పుడు ఫైనల్గా అన్నీ క్లియర్ అయిపోయాయన్నమాట సో యూజువల్లీ ఇది అంతా పెళ్ళయ్యాక చేస్తారు సో మా దగ్గర కొంచెం డిలే అయ్యింది కొన్ని కారణాల వల్ల అందుకని చెప్పేసి ఇప్పుడు శ్రావణ మాసం మంచి రోజులు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది పెట్టుకున్నాము సో మా అమ్మమ్మ కూడా అక్షంతలు వేసి ఆశీర్వాదం అయితే ఇస్తుంది వడి బియ్యం నింపాక యూజువల్లీ నిద్ర అయితే చేయరు కదా సో అలా అని చెప్పేసి ఈవినింగ్ మొత్తం ప్రోగ్రామ్ అయిపోయాక వెళ్ళిపోయారన్నమాట సో ఈరోజు నైట్ అయితే ఏం స్టే చేయలేదు ఈ ప్రోగ్రామ్ అరౌండ్ 4 to 5 ఇలా కంప్లీట్ చేసుకున్నాము తిను మా నాన్నమ్మ కూడా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తుంది మా చెల్లె అండ్ వాళ్ళ హస్బెండ్ ఆ కార్నర్ ఇట్ ఈ సైడ్ వచ్చేసి మా అత్తయ్య అండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు పిల్లలు అన్నమాట సో టోటలీ మా డాడీకి ఫైవ్ సిస్టర్స్ దాంట్లో తిను ఫోర్త్ సిస్టర్ సో వీళ్ళు ట్విన్ సిస్టర్స్ సో మాది చాలా లార్జ్ ఫ్యామిలీ అన్నమాట సో మా తాతయ్య వాళ్ళు ఐదుగురు అన్న తమ్ముళ్ళు సో మా తాత పిల్లలంటే ఇప్పుడు మా డాడీ ఐదుగురు అత్తయ్యలు మళ్ళీ వాళ్ళ పిల్లలు ఇలా చాలా ప్రతి తాతయ్య పిల్లలు ఇలా చాలా లార్జ్ ఫ్యామిలీ అన్నమాట ఈవినింగ్ వెజ్ బిర్యానీ ఉండే కదా సో వెజ్ బిర్యానీ మిగతా కొన్ని కర్రీస్ అవి అడ్జస్ట్ అయిపోయింది తినేసి ఇంకా వీళ్ళు బయలుదేరారు నేను కూడా ఇంటి పక్కన ఫంక్షన్కి వచ్చేసాను రాగానే తొందర రెడీ అయిపోయి ఇంటి పక్కనే కదా అని ఇంకా తొట్టెలో ఉండే సో అది అటెండ్ చేశాను అన్నమాట సో హోప్ మీ అందరికీ నా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా తప్పకుండా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్